హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఎయిటీన్త్ మార్చు డైలీ కరెంట్ అఫైర్స్ మొత్తం పదకొండు ఉన్నాయి ఒక మూడు అంశాలు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి ఒకటి పశ్చిమ కనుమల వార్తల్లో ఉంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అనేది అరెస్టు వారెంట్ జారీ చేసింది మూడో అంశం ఏంటి అంటే పిఎం మిత్ర స్కీమ్ కింద తెలంగాణ లోపల వరంగల్ టెక్స్టైల్ పార్క్ అని చెప్పి సెలెక్ట్ అయింది బ్రౌన్ ఫీల్డ్ పార్క్ అది సో మూడు అంశాలు మనకి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ సో ఫస్ట్ డిస్కస్ చేస్తాం టోమో హక్ ఇది ఎయిటీన్త్ మార్చ్ డైలీ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ మనకి టోమో హాకు క్షిపణి అని చెప్పేసి వార్తల్లో ఉంది ప్రశ్న ఎలా వస్తుందంటే క్షిపణి వార్తల్లో ఉన్నప్పుడు ఏ దేశం అని చెప్పేసి వస్తుంది దాని యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పేసి వస్తుంది ఫస్ట్ ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది అమెరికా యొక్క క్షిపణి అమెరికా అనేది ఆస్ట్రేలియాకి టూ ట్వంటీ అమ్ముతుంది సో ఆస్ట్రేలియాకి టూ ట్వంటీ అమ్ముతుంది ఒక రక్షణ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం ఇటీవల మనకి ఈ అమెరికా ఆస్ట్రేలియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది మనం డిస్కస్ చేసినాం అదేంటి మనకి అంటే సో ఆకాస్ మీటింగ్ అని చెప్పేసి ఉన్నది సో ఆకస్ మీటింగ్ ఆకాశ మీటింగ్ ఏంటి అంటే ఆస్ట్రేలియా యూకే అండ్ అమెరికా కలిపి షాంటి యాగాలో మీటింగ్ పెట్టుకున్నాయి ఇది అమెరికా యొక్క నగరము మీటింగ్ పెట్టుకొని ఈ ఆస్ట్రేలియాకి ఈ యూకే అండ్ యుఎస్ఏ సంయుక్తంగా సబ్ మెరెన్స్ అనేవి సరఫరా చేస్తాయి జలంతరగామి సరఫరా చేస్తుంది వై బికాస్ అంటే ఇండో పసిఫిక్ ఏరియాలో చైనా ప్రాబల్యం తగ్గించేందుకు ఈ ఆస్ట్రేలియాకి యూకే అండ్ యూఎస్ సరఫరా చేస్తుంది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేస్తుంది ఎందుకోసం అంటే ఇండో పసిఫిక్ ఏరియా కాబట్టి మన చైనా మనకి వ్యతిరేకం కాబట్టి చైనాకి అపోజిషన్లో వీళ్ళు సరఫరా చేస్తుంది కాబట్టి ఎగ్జామ్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది ఓకే రైట్ ఇప్పుడు ఇటువంటి ఒప్పందం ఇక్కడనేమో మనకి జలంతర్గం సరఫరా చేస్తే ఇక్కడనేమో క్షిప్ని సరఫరా చేస్తుంది ఆస్ట్రేలియాకి సో వాట్ ఇస్ ద ప్రొమో హక్ అంటే ఫస్ట్ ఇది ఒక క్షిపణి ఇదైతే సెకండ్ వచ్చేసి ఇది దీర్ఘశ్రేణి క్షిపణి అండి సో మనకి ఈ రకాలు ఉంటాయి షార్ట్ రేంజ్ అని చెప్పేసి మిడిల్ రేంజ్ అని చెప్పేసి లాంగ్ రేంజ్ అని చెప్పేసి ఉంటాయి ఇది లాంగ్ రేంజ్ అని చెప్పేసి పిలుస్తాం దీర్ఘశ్రేణి అది ఒక పరిధి బట్టి మనం ఇలా పిలుస్తాం మూడవది ఇది క్రూజ్ క్షిపణి సో మనకి రెండు ఉంటాయి రకాలు అది బాలిస్టిక్ లేదా క్రూయిజ్ అని చెప్పేసి అది ప్రయాణించే మార్గం బట్టి మనం చెప్తాం బాలిస్టిక్ అంటే బాలిస్టిక్ పతాన్ని అనుసరిస్తుంది గరిష్ట ఎత్తుకు చేరుకొని మరియు అది కిందికి వచ్చి లక్ష్యాన్ని ఛేదిస్తుంది అది క్రూజ్ మనకి ఈ ఎర్త్కి ప్యారలెల్గా ప్రయాణం చేస్తుంది క్రూజ్ అని చెప్పేసి టార్గెట్ని వెంటాడుతూ ప్రయాణిస్తుంది నెక్స్ట్ ఇది సబ్సోనిక్ క్షిపణి సో సబ్సోనిక్ అంటే ఏంది ఈ ప్రయాణించే వేగం బట్టి ఇది పరిధి ఇది మార్గము ఇదేమో వేగం బట్టి సో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది ఎగ్జాక్ట్ చెప్పాలంటే జీరో పాయింట్ ఎయిట్ మ్యాక్ వేగంతో ప్రయాణం చేస్తుంది ఎక్కువ ప్రయాణం చేస్తే ఇట మనకి సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం ఫైవ్ మ్యాక్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకి ఎగ్జామ్లో ఇట్లా వస్తే రావచ్చు నాలుగు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇటీవల అమెరికా ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి డిఫెన్స్లో ఉన్న ఈరోజు కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఎకాలజీ అంశాలు రెండు మనకి వార్తల్లో వచ్చినాయి సో ఫస్ట్ ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ కూడా హిందూ ఆర్టికల్స్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఫస్ట్ వస్తే అలివు రిడ్లే తాబెల్ది ఉన్నది వార్తల్లో సెకండ్ వచ్చేసి పశ్చిమ కనుమలు అని చెప్పేసి ఇవి రెండు మనకి హిందూలో మాత్రమే వచ్చినాయి బట్ రెండు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్తల్లో ఉన్న అంశాలు పర్యావరణ అంశాలు సో ఫస్ట్ అలీవురి ఇడ్లే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈరోజు కృష్ణా జిల్లాల్లో ఎక్కువ అలీవురిడ్లే తాబేళ్ళ యొక్క మృతదేహాలు కనిపిస్తున్నాయి మనకి పదికి పైగా కనిపించినాయి అట సో అందుకు మనకి వార్తల్లో వచ్చింది రీసెంట్ వన్ వీక్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే జనరల్గా అలీూర్ ఇడ్లే తాబేళ్లు మనకి చూస్తే ఎక్కడ ఎక్కువ ఉంటే మనకి వెరీ ఫేమస్ ఒడిషాలో ఎక్కువ ఉంటాయి ఒడిషాలో గహీర్మాత అని చెప్పేసి ఉంటుంది సో గహీర్మాత సముద్ర అభయ అరణ్యము సముద్ర అభయ అరణ్యము ఈ ప్రాంతంలో ఎక్కువ గుడ్లు పెడుతుంది అక్కడ ఎక్కువ నివసిస్తాయి ఇటీవల మన ట్రెండ్ మారింది గహిర్మాతని బీటు చేస్తూ ఋషు వైపు వస్తున్నాయి సో ఒక నది పేరు ఒడిషా లోపల ఉంటుంది సో ఋషు కుల్య యొక్క ముఖద్వారం వద్ద ఇప్పుడు అలువురిడ్ల యొక్క జాతి ఎక్కువ నివసిస్తుంది ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు సో ఇది వచ్చింది కాబట్టి కొద్ది వరకు ఆ ఏరియా ఇక్కడ అని చెప్పేసి వస్తుంది ఒక జీవి అంతరించిపోతుంది అనుకున్నప్పుడు ఏ హ్యాబిటెట్లో ఉంది ఏ నివాస ప్రాంతంలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది గహీర్మాత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఋషికళ్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా కొద్దిగా దీని ఇటీవల వార్తల్లో ఫ్రీక్వెంట్లీ వస్తుంది కాబట్టి డెప్త్గా పోతే ఐయుసిఎన్ లిస్ట్లో ఇక్కడ ఉన్నది సో వల్నరేబుల్ అని చెప్పేసి ఉన్నది వల్నరేబుల్ సైడ్స్ లిస్ట్లో చూస్తే అపెండిక్స్ వన్లో ఉంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో చూస్తే షెడ్యూల్ నెంబర్ వన్లో ఉన్నది ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం ఐసీన్ అంటే ఏంటి సైట్ అంటే ఏంటి అపెండిక్స్ వన్ అపెండిక్స్ టూ అపెండిక్స్ త్రీ ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు క్లాసులలో నెంబర్ ఆఫ్ టైమ్ మనకి అవసరం లేదు జస్ట్ ఆ జీవి అనేది ఎక్కడ ఉన్నది అపెండిక్స్ వన్లో ఉన్నది సో ఇది మనకి అందుకో వార్తల్లో వచ్చింది నెక్స్ట్ పశ్చిమ కనుమలు చూస్తే ఇది కొద్దిగా డెప్త్గా మనకి అవసరము జాగ్రఫీలో ఉన్నది తర్వాత ఎకాలజీలో ఉంటుంది ఫస్ట్ ఎందుకు వార్తల్లో కనిపించింది అంటే మనకి హిందూ చూస్తే ఒక నవ్య అని చెప్పేసి మేబీ ఎం నవ్య సో ఈ నవ్య అనే అమ్మాయి సారీ కావ్య ఈ కావ్య అనే అమ్మాయి మైనర్ ఇమే సో తక్కువ ఈజీ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో ఈ వెస్టర్న్ గాడ్స్ రక్షణ కోసము ఒక రెండు కమిటీలు నియామకం చేసినప్పుడు అంతకుముందు కమిటీ యొక్క సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది సో పిటిషన్ వేసింది ఎవరు ఎగ్జామ్లో రాదు చూస్తే కావ్య అని చెప్పేసి ఉన్నది సో ఈమె పిటిషన్ ఏంటి అంటే ఒక రెండు కమిటీలు ఉన్నాయి మనకి మాధవ్ గాడ్గిల్ సో ఈ కమిటీల పేర్లు గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో ఉన్న కమిటీలు కాబట్టి సో మాధవ్ గాడ్గిల్ కమిటీ సెకండ్ కస్తూరి రంగన్ కమిటీ ఈ రెండు కమిటీలు ఏంటి అంటే వెస్టర్న్ గాడ్స్ పశ్చిమ కనుమల రక్షణ కోసము నియామకం చేసినప్పుడు ఇంతకుముందు సో మనకి వెస్టర్న్ గాడ్స్ చూస్తే ఈ వెస్ట్ కోస్ట్ నుంచి ఇక్కడ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పేసి మధ్యలో ఖండితం ఇక్కడ ఉండదు కొనసాగింపుగా ఉంటాయి తమిళనాడు ఉంటుంది మనకి సో కేరళ ఉంటుంది కర్ణాటక ఉంటుంది గోవా ఉంటుంది మహారాష్ట్ర ఉంటుంది గుజరాత్ ఉంటుంది మొత్తం సిక్స్ స్టేట్స్లలో ఇవి విస్తరించబడి ఉన్నాయి వెస్ట్రన్ ఘాట్స్ మన లొకేట్ మనకి కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది ఏ రాష్ట్రాల్లో పశ్చిమ కాలంలో విస్తరించబడి ఉన్నాయంటే మనకి తమిళనాడు ఉన్నది కేరళ ఉన్నది కర్ణాటక ఉంది మహారాష్ట్ర ఉంది గోవా ఉంది అండ్ గుజరాత్ అని చెప్పేసి మొత్తం ఆరు రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నది సో ఆరు రాష్ట్రాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇది యునెస్కో అనేది యునెస్కో అనేది మనకి వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తించింది ప్రపంచంలో ఉన్న వైవిధ్యం యొక్క హాట్స్పాట్లో ఇది వెరీ ఫేమస్ హాట్స్పాట్ మనకి ఇక్కడ బయోడైవర్సిటీ ఉంటుంది అంటే అర్థమైంది మొక్కలు జంతువులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాణులు మనకి ఒక దగ్గర ఉంటే దాన్ని జీవ వైవిధ్యం అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ ఉన్నది అది రైట్ దీని రక్షణ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఫస్ట్ టైం మాధవ్ గాడ్గిల్ కమిషన్ నియామకం చేసింది సో మాధవ్ గాడ్గిల్ ఇది మనకి ఫేమస్ నూన్ బట్ టెక్నికల్ పేరు ఏంటి అంటే వెస్టర్న్ గాడ్స్ ఎకాలజీ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఇది ఏమంటుంది అంటే ఈ ఆరు రాష్ట్రాల్లో వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సో ఎక్కువ సెన్సిటివ్ జోన్గా అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది మొత్తం ఏరియా మొత్తాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అని వెస్టర్న్ ఘాట్స్ ఏరియా ఎంత ఉంటే అంత ఎక్కువ సెన్సిటివ్ జోన్ అంటే ఇక్కడ ఎటువంటి మైనింగ్ కానీ పారిశ్రామిక యాక్టివిటీ చేపట్టరాదు డెవలప్మెంట్ చేపట్టరాదు ఇక్కడ ఉన్న జీవ జంతు జాతికి ఇబ్బంది అవుతుంది కాబట్టి తర్వాత ఈ కమిటీ రిపోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సో కమిటీని సరిగ్గా అధ్యయనం చేయలేదు ప్రజలు ప్రజల్ని మైనింగ్ కంపెనీలు తప్పుదోవ పట్టించినాయి ఈ కమిటీ రైతులకు కూడా అగనిస్టే ఉందని చెప్పేసి పుకార్లు లేవనెత్తే ధర్నా చేస్తే ప్రభుత్వాన్ని స్పందించి సో కస్తూరి రంగం కమిటీ నియామకం చేసింది నెక్స్ట్ కమిటీ ఇది ఇది దీన్ని రివ్యూ చేస్తూనే సిఫార్సులు ఇవ్వాల్సి ఉంటుంది ఇది మొత్తం ఏరియా కాదు కానీ ముప్పై ఏడు శాతాన్ని ఎక్కువ సెన్సిటివ్ జోన్గా అనౌన్స్మెంట్ చేసింది సో మనకి రెండు కమిటీల యొక్క రిపోర్ట్స్ ఏంటి అంటే వెస్టర్న్ గార్డ్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మనం మైండ్ లో పెట్టుకోవాలి సో దీన్ని ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదట ఆరు రాష్ట్రాలు ఇందులో గోవా అనేది ఎక్కువ కేరళ అనేది ఎక్కువ ఉల్లంఘన చేస్తుందట దానికోసం అని చెప్పేసి ఈ కావ్యాన్ని అమ్మాయి ఒక మైనర్ బాలిక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటు సో దీన్ని కౌంటర్ అఫిడేవిట్ దాఖలు చేయమని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది సో అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది కరెంట్ అఫైర్స్ జిఎస్ అంటే ఎంతసేపు మనకి నెంబర్స్ అవార్డ్స్ కమిటీలు ఫస్ట్ న్యూస్ సబ్మిట్స్ ఇది కాదు సో మన సిలబస్ ఏదైతే మన పేపర్లో కనిపిస్తుందో వార్తల్లో ఉంటుందో అది మనకి అధ్యయనం చేయాలి సో ఒక వర్డ్ కనిపించింది ముఖ్యమంత్రి అని చెప్పేసి మొత్తం అధ్యయనం చేయొద్దు అక్కడ ఇష్యూ మనకి వార్తల్లో ఉండాలి అది మనకి ఇంపార్టెన్స్ కరెంట్ అఫేర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సారీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొన్ని ఫ్యాక్టువల్ బిట్స్ ఉంటాయి ఫస్ట్ న్యూస్ సమ్మిట్స్ అవార్డ్స్ నియామకాలని చెప్పేసి కమిటీలు అని చెప్పేసి కొన్ని ఏమో సబ్జెక్ట్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది అందులో ఇదొకటి మనకి జాగ్రత్త కిందికి వస్తుంది తర్వాత సో మౌషిమి భట్టాచార్య కమిటీ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది అయిపోయింది ఇది ఇది నెక్స్ట్ మౌషిమి భట్టాచార్య సో ఇది ఏం కమిటీ మనకి ఈయన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అండి అయితే న్యాయమూర్తులకి పదకోశం లేదు అట ఒక పదకోశం అన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఒక వకాబులర్ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని అపాయింట్మెంట్ చేసింది దేనికోసము న్యాయమూర్తుల కోసము పదకోశం కోసము వకాబులరీ కోసము డిక్షనరీ కోసం అని చెప్పేసి ఎందుకోసం ఇది అవసరం అంటే జనరల్గా మనకి ఈ మహిళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు న్యాయమూర్తుల పరిజాలం కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పేసి దానికోసం అనే ఒక పదకోశం డెవలప్మెంట్ చేయమని సుప్రీం సుప్రీంకోర్టు అనేది దీన్ని నియామకం చేయడం జరిగింది మౌసమి భట్టాచార్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పుతిన్ సో వ్లాదిమిర్ పుతిన్ మనకి వార్తల్లో ఉన్నాడు రష్యా యొక్క అధ్యక్షుడు ఈ రష్యా అధ్యక్షుడికి సో ఎవరు మనకి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అనేది అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఎందుకోసము అంటే ఇతను వారు క్రైమ్స్కి పాల్పడ్డాడు అట యుద్ధ నేరానికి పాల్పడినందుకు ఈ క్రిమినల్ కోర్టు అనేది అంతర్జాతీయ కోర్టు అనేది అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం చూస్తే ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఫ్యాక్ట్ ఈ అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా అని చెప్పేసి వీటో పవర్ ఉన్న కంట్రీసు మొత్తం పర్మనెంట్ కంట్రీసు సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం ఫైవ్ ఉన్నాయి కదా ఈ ఫైవ్ కంట్రీస్ యొక్క అధ్యక్షుడికి క్రిమినల్ కోర్ట్ అనేది వెరీ ఫస్ట్ టైం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి పీ ఫైవ్ కంట్రీస్లో ఒక దేశం యొక్క అధ్యక్షుడికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది వెరీ ఫస్ట్ టైం అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది ఓకే మీరు లాస్ట్ ఇయర్ మార్చి వన్ టు ఫైవ్ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి ఉన్నది మన వీడియోలో చూస్తే అందులో దొరుకుతుంది అక్కడ ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇలా పనిచేస్తుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎలా పనిచేస్తుంది ఈ క్రిమినల్ కోర్టు ఇదేమో న్యాయస్థానము ఎలా పనిచేస్తాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి అందులో డెప్త్గా ఉంది ఇక్కడ బ్రీఫ్గా చెప్పేస్తా ఫస్ట్ దీని ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ అరెస్ట్ వారెంట్ దేర్ ఇస్ నో వై బికాస్ ఎందుకు ఉండదంటే ఫస్ట్ ఈ ఐసీసీలో వన్ ట్వంటీ ఫోర్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి వన్ ట్వంటీ ఫోర్లో రష్యా లేదు ఇండియా లేదు చైనా లేదు సో ఫస్ట్ అయితే రష్యా అయితే లేదండి ఇక్కడ రష్యా లేదు కాబట్టి ఐసీసీ యొక్క మన ఒప్పందం ఏంటి అంటే ఎవరైతే మెంబర్ స్టేట్స్ ఉంటారో ఆ మెంబర్ స్టేట్స్ వరకే దీని యొక్క న్యాయ పరిధి అనేది ఉంటుంది రష్యా నాట్ మెంబర్ స్టేటు కాబట్టి రష్యాకి ఎటువంటి సంబంధం ఉండదు సో రష్యా యొక్క రిప్లై ఏంటి అంటే ఇట్ ఈస్ వైడ్ నల్ అండ్ వైడ్ ఇది చెల్లదు అని చెప్పేసి ఎందుకోసం అంటే దేర్ ఇస్ నో ఎఫెక్ట్ మరి ఎందుకోసం ఇది అరెస్ట్ అంటే పేపర్లో హెడ్డింగ్ వస్తుంది రష్యాని భయపెడుతున్నాం అని చెప్పేసి చెప్పడం తప్పించి వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఓకే సో ఫస్ట్ మనం డిఫెన్సెస్ చూస్తే గిట ఐసీసీ అనేది టూ థౌజండ్ టూలో ఏర్పడింది రోమ్ శాసనం ప్రకారం ఏర్పడింది సో మనకిది క్వశ్చన్ అనేది వస్తుంది వార్తల్లో ఉన్న సంస్థల మీద గ్రూప్ వన్ ఫిలిమ్స్ మనం మళ్ళీ రాయబోతున్నాం అన్ఫార్చునేట్లీ లేదా ఫార్చునేట్లీ ఓకే చాలా సమయం వృధా ఇది ఇదేంటి మనకి ఈ క్వశ్చన్ అనేది వస్తుంది కంపల్సరీ ఎందుకంటే ఇది వార్తల్లో ఉంది కాబట్టి సో రోమ్ శాసనం ప్రకారం ఇది ఏర్పాటు కావడం జరిగింది సో ఫస్ట్ అయితే ఇది కాదు కానీ సో మనకి గ్రూప్ టూ చూస్తే ఆగస్టు ట్వంటీ నైన్త్న ఉన్నది యూపీఎస్ ఫిలిమ్స్ చూస్తే మే ట్వంటీ సెవెంత్న ఉన్నది గ్రూప్ వన్ ఫిలిమ్స్ చూస్తే జూన్ పదకొండున ఉన్నది సో మొత్తం మీద గ్రూప్ వన్ ఫిలిమ్స్ పక్కన పెడితే కొద్దిసేపు యూపీఎస్సి పక్కన పెడితే గ్రూప్ టూ అగస్ట్ కాబట్టి మనం మ్యాక్సిమం జూన్ కల్లా అయితే సిలబస్ మొత్తం పూర్తి చేస్తాం అంటే హిస్టరీ పాలిటీ ఎకనమీ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ పూర్తి అయిపోతాయి అంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ మనకు క్వాలిఫై కావచ్చు యూపీఎస్సీ కూడా క్వాలిఫై కావచ్చు ఇంగ్లీష్ బాగా వస్తాయి గిట ప్రశ్న అర్థం అయితే విత్ ఇన్ టైంలో రెస్పాన్స్ అవుతాయి గిట ఓకే అంటే గ్రూప్ టూ గట్టి ఇది నా ప్లాను ఎస్ వీళ్ళైతే ఫాలో అవచ్చు లేకుంటే లేదు ఇక్కడ ఏంటి గ్రూప్ వన్ ఫిలిమ్స్ కోసం ప్రత్యేకంగా సిద్ధం కావాల్సిన అవసరం లేదు గ్రూప్ టూ గట్టిగా చదివితే గ్రూప్ వన్కి పనికి వస్తుంది ప్రిపరేషన్ అనేది లేదు గ్రూప్ టూ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉంటాయి గిట్ట గ్రూప్ వన్ కోసమే అయితే ఇంకా వాళ్ళైతే ఇంకా మెయిన్స్ ఫిలిమ్స్ కలిపి చదువుకోవచ్చు లేదా మెయిన్స్ గట్టిగా చదువుతూ ప్రిలిమ్స్ ఫిలిమ్స్ అప్లెంట్ సరిపోతుంది లాస్ట్ మే మంత్ ఒకటి ఫిలిమ్స్ చూసుకుని సరిపోతుంది గ్రూప్ టూ గ్రూప్ వన్ డైలామాలు ఉన్న వాళ్ళు గ్రూప్ టూ గట్టిగా చదివితే గ్రూప్ వన్ ఫిలిమ్స్ కంపల్సరీ పాస్ కావచ్చు సరే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ కూడా గ్రూప్ వన్ సిలబస్ని బాగా చదువుకోవచ్చు జూన్ లేదా మే ట్వంటీ నుంచి చూస్తే ఒక ఇరవై రోజులు ఎక్కువ ప్రిపేర్ కావచ్చు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కోసము ఇప్పటి నుంచే గ్రూప్ అం ఫిలిమ్స్ కోసం అని చెప్పేసి అవసరం లేదు ఓకే ఇప్పుడు ఏంటిది రోమ్ శాసనం అని చెప్పేసి ఏర్పడింది ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ లోపలనే ఏర్పడింది ఇది యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ ఇది స్వతంత్ర సంస్థ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ది హేగులో ఉన్నది ది హేగులో ఉన్నది సేమ్ బట్ ఇక్కడ పదిహేను మంది ఉంటారు ఇన్ఫ్యాక్ట్ నైన్ ఇయర్సు పద్దెనిమిది మంది ఉంటారు నైన్ ఇయర్స్ న్యాయమూర్తుల పదవికాలం అనేది ఇక్కడ మారతలేదు కానీ సంఖ్య అనేది మారింది సో ఇది డిఫరెన్సెస్ మెయిన్గా చూస్తే ఇక్కడ మెంబర్ స్టేట్ ఉంటేనే కంపల్సరీ బైండింగ్ ఉండాలి ఇక్కడ మెంబర్ స్టేట్స్ అనేది సంబంధం లేదు కంపల్సరీ యుఎన్ఓ మెంబర్ ఉంటే గిట బైండింగ్ అనేది కావాల్సి ఉంటుంది సో ఇది మనకి పొత్తిని ఇష్యూ సో పొతిని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి జస్ట్ అది ఓన్లీ పత్రికల్లో హెడ్డింగ్ కోసం వచ్చింది లేదా సమాజానికి ఇవ్వడం తప్పించి అంతకంటే ఎక్కువ ఏమి లేదు నెక్స్ట్ ఒక పుస్తకం మనకి వార్తల్లో ఉంది బిపిన్ ద మ్యాన్ బిహిండ్ యూనిఫామ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పుస్తకం ఇది ఎందుకోసం అంటే మన బిపిన్ రావత్ ఫస్ట్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మీద ఫస్ట్ పుస్తకం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ద బిపిన్ ద మ్యాన్ బిహిండ్ యూనిఫామ్ అని చెప్పేసి పుస్తకం పేరు రాసింది మనకి రచన బిస్వత్ ఓకే నెక్స్ట్ ఇంకొక స్కీమ్ మనకి వార్తల్లో ఉంది దేశ్ కి హమ్ రక్షక్ అభియాన్ రక్షక్ అభియాన్ సో దేశ్ కే హమ్ రక్షక్ అభియాన్ అని చెప్పేసి ఈ జస్ట్ ఏం లేదు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చేసి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక మహిళా బైక్ ర్యాలీ సెవెంటీ ఫైవ్ బైక్స్ అండి సెవెంటీ ఫైవ్ బైకు సిఆర్పిఎఫ్ అనేది కండక్ట్ చేస్తుంది సిఆర్పిఎఫ్ అనేది సో మనకి తారాదేవి అని చెప్పేసి దీనికి ఆధ్వర్యంలో వీళ్ళు బైక్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ బైక్స్ అని చెప్పేసి తారాదేవి మనకి పోలీస్ సిఆర్పిఎఫ్ అనేది మనకి వన్ ఆఫ్ ది పాలమిలిటరీ దళంలో ఒకటి హోంశాఖ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది ఎక్కడ నుంచి అంటే మనకి ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఇండియా గేట్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మనకి ఛత్తీస్గఢ్ వరకు ఈ ప్రయాణం అయితే చేస్తుండ్రు బైక్ మీద గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ కిందికి వస్తుంది నెక్స్ట్ తెలంగాణ అంశాలు మనకి తెలంగాణ కాదు నెక్స్ట్ సో ఒక సినిమా మనకి వార్తల్లో ఉన్నది వెరీ ఫేమస్ అది మిస్సెస్ చటర్జీ మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమా సినిమా మన క్వశ్చన్ వస్తుందా కంపల్సరీ వస్తుంది ఎందుకోసం అంటే ఇది సినిమా తీసింది ఫస్ట్ ఎవరంటే అషీమా చెబ్బర్ సో అషీమా చిబ్బర్ అట సో చెబ్బర్ చిబ్బర్ పెద్ద డిఫరెన్స్ అక్కడ ఏం లేదు కానీ సో అతను సినిమా తీసిండు సినిమా యొక్క స్టోరీ ఏంటి మనకి ఏ పుస్తకం ఆధారంగా అంటే ద జర్నీ ఆఫ్ మదర్ ద జర్నీ ఆఫ్ మదర్ పుస్తకం రాసింది ఎవరంటే మన రచయిత సాగరిక చక్రవర్తి ఇన్ఫ్యాక్ట్ ఈమె యొక్క ఆత్మకథనే ఆ సినిమాగా మనం తీయడం జరిగింది సో రియల్ స్టోరీ అది స్టోరీ ఏంటి అంటే మనకి బ్రీఫ్గా వస్తే ఈమె కిరాడ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది కిరాడా అనేది వెళ్ళిపోతుంది అక్కడ పిల్లల్ని కట్టది సో పిల్లల్లో చూస్తే ఫస్ట్ పిల్లడికి అటం ఉంటుంది మందబుద్ధి ఉంటుంది నెక్స్ట్ పిల్లాడు మంచిగా ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క ఆలనా పాలన వీళ్ళకి చూడడం రాదని చెప్పేసి ఒకసారి కొడుతుందట వాళ్ళ పిల్లల్ని కొట్టంగా నార్వే పోలీస్ చూస్తాడు నార్వే లోపల చైల్డ్ కేర్ యొక్క లాస్ మనకు చాలా కఠినంగా ఉంటాయి సో అప్పుడు ఈ చక్రవర్తి వాళ్ళకి ఆలన పాలన రాదని చెప్పేసి చైల్డ్ కేర్ రాదని చెప్పేసి ఆ చైల్డ్ని వీళ్ళు కస్టడీలో తీసుకుంటారు అంటే సో గవర్నమెంట్ అనేది వాటి సంరక్షణ చూసుకుంటుంది వీళ్ళకి ఇవ్వదు సో ఈమె ఫైట్ చేస్తుంది ఆ స్టోరీ మనకి ద జర్నీ ఆఫ్ మదర్ అని చెప్పేసి ఉన్నది నార్వే ప్రభుత్వంతో పిల్లల కోసం అని చెప్పేసి ఈమె ఫైట్ చేస్తుంది అదే సినిమాగా తీయడం జరిగింది అయితే నార్వే యొక్క రాయబారి ఇతను ఈ నార్వేని సినిమాలు తప్పుగా చిత్రీకరించారని చెప్పేసి కొద్ది ఆరోపణలు చేసిండు అందుకు మనకి వార్తల్లో వచ్చింది సో ఇది సినిమా మనకి డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి పుస్తకం పేరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఈ బలగం సినిమా కూడా మనకు కొద్దిగా వార్తల్లో ఉంటుంది తరచుగా ఒకసారి చూడండి వేణు అని చెప్పేసి దానికి సినిమా డైరెక్టర్ నెక్స్ట్ ఇంకోటి మనకి వార్తల్లో ఉన్నది సో ఎన్ బావి అని చెప్పేసి ఇది జనగాం డిస్టిక్ ఉంది కదా అందులో ఒకనొక గ్రామం అండి ఈ గ్రామంలో సేంద్ర వ్యవసాయం మీద రీసెర్చ్ చేస్తున్నారు వీళ్ళు సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అంతర్జాతీయ వరి కేంద్రము స్ఫూర్తిగా తీసుకొని ఈ సేంద్రీయ వ్యవసాయం కోసం అని చెప్పేసి జనగాం డిస్టిక్లోనే ఒక ఊరు విలే ఒక విలేజ్లో లింగాల ఘనపురం అని చెప్పేసి ఉన్నది లింగాల ఘనపురంలో కూడా ఇటువంటి ప్రాజెక్టును చేపడుతుంది ఇది మనం కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు ఒక విలేజ్లో రైతులు స్వచ్ఛందంగా కంపెనీగా ఏర్పడి ఎన్ అని విలేజ్లో సేంద్రీయ వ్యవసాయం మీద వాళ్ళు మంచిగా పంట పండిస్తే ఇట్ట దాని మీద ఇంటర్నేషనల్ లెవెల్లో రైస్ రీసెర్చ్ అనేది ఒక గ్రామంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇక్కడ ఎవరి ప్రమేయం లేదు రైతులు మాత్రమే కంపెనీగా ఏర్పడ్డారు ఇక్కడ ఒక సంస్థ ప్రమేయం ఉన్నది కాబట్టి మన కొద్దిగా ఇది వార్తలు ఉన్న ప్లేస్ అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎన్ బావే అని చెప్పేసి జనగము లింగాల గణపురం అని చెప్పేసి ఐఆర్ఆర్ఐ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో వస్తుంది కంపల్సరీ మెగా టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది సో మెగా టెక్స్టైల్ పార్క్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి పిఎం మిత్ర స్కీమ్ కింద మనం ఇంత డిస్కస్ చేసినాం ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినప్పుడు డిస్కస్ చేసిన ఇప్పుడైతే అమలు చేస్తున్నారు సో పిఎం మిత్ర స్కీమ్ కింద ఏడు రాష్ట్రాలకి మెగా టెక్స్టైల్ పార్కులని అమలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో తెలంగాణ ఒకటి ఉన్నది తెలంగాణ లోపల వరంగల్ అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ తమిళనాడు ఉన్నది మహారాష్ట్ర ఉన్నది మధ్యప్రదేశ్ ఉన్నది తర్వాత యూపీ ఉన్నది గుజరాత్ ఉన్నది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకొక రాష్ట్రం మనకి ఏంటంటే కర్ణాటక ఉన్నది కర్ణాటక ఉన్నది మొత్తం మీద ఏడు రాష్ట్రాలలో మనకి ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు అనుమతి అయితే ఇచ్చింది పిఎం మిత్ర స్కీమ్ కింద సో మనకి మెగా మిత్ర అంటే ఏమొస్తుంది ఇక్కడ అంటే సో మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అని చెప్పేసి వస్తుంది ఇది పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ మెతడ్లో ఇంప్లిమెంట్ చేస్తాం ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అనేది వెయ్యి ఎకరాలు స్థలం చూపెట్టాలి దాంట్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అయితే ఇన్వెస్ట్మెంట్ మనకి రెండు రకాలు ఉన్నది ఒకటి గ్రీన్ ఫీల్డ్ అయితే సో గ్రీన్ ఫీల్డ్ అంటే అర్థమైంది అక్కడ పొలం మాత్రమే ఉన్నది జాగ మాత్రమే ఉన్నది ఎటువంటి బిల్డింగ్ లేదు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు అక్కడ గిట్ట దీన్ని ప్లేస్ చూపిస్తే గిట్ట మనకి మొత్తం ఖర్చులో ముప్పై శాతం అన్న ఇస్తుంది లేదా ఫైవ్ హండ్రెడ్ కోట్లన్నా ఇస్తుంది ఒకవేళ అది బ్రౌన్ ఫీల్డ్ అయితే సో బ్రౌన్ ఫీల్డ్ అంటే అర్థమైంది ఇక్కడ ఆల్రెడీ టెక్స్టైల్ కంపెనీ ఉన్నది దాన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏంటి ఇక్కడ వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఆల్రెడీ ఉన్నది మెగా టెక్స్టైల్ పార్క్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని అప్గ్రేడ్ కాబట్టి మన ఇండియా అనేది తెలంగాణ కోసము గ్రీన్ ఫీల్డ్ ఇస్తలేదు బ్రౌన్ ఫీల్డ్ ఇస్తుంది క్వశ్చన్ ఇట్లా డెప్త్గా వస్తుంది సో టూ హండ్రెడ్ కోట్లు మాత్రమే ఇస్తుంది అది కనుక గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటంటే జస్ట్ జాగా మాత్రమే ఉన్నది కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తే దాన్ని మంచిగా చదువును చేసి అది గ్రీన్ ఫీల్డ్ అవుతుంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన కంపెనీ ఉన్నది దాన్ని టేక్ ఓవర్ తీసుకొని ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్ అవుతుంది తెలంగాణ కోసము పిఎం లోపల టెక్స్టైల్ పార్క్ ఏంటి నాట్ గ్రీన్ ఫీల్డ్ ఇట్ ఈస్ ఎ బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా దీన్ని పూర్తి చేస్తారట సో కొద్ది వరకు ఇది మనకి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ అంశం ఇది మిగతా వాళ్ళు కూడా ఈ స్కీమ్ ఏంటి అని చెప్పేసి పిఎం మిత్ర స్కీమ్ ఏంటి అంటే టెక్స్టైల్ వర్గము వాళ్ళ కోసం అని ఇది తీసుకొచ్చిండ్రు మొత్తం ఐదు ఎఫ్ల ఆధారంగా ఇది పనిచేస్తుంది సో ఐదు ఎఫ్లు ఏంటి మనకంటే ఫస్ట్ ఫామ్ ఫైబర్ అంటే పొలం ఉండాలి ఫైబర్ అంటే పత్తి ఉండాలి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతారు నెక్స్ట్ ఫ్యాషన్ మనం దుస్తులు తయారు చేస్తాం నెక్స్ట్ దీన్ని ఫారిన్కి పంపిస్తాము సో లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళిపోతుంది సో ఇదేంటి మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ అని చెప్పేసి ఆ యొక్క ఇనిషియేటివ్కు అనుగుణంగా పిఎం మిత్ర స్కీమ్ అనేది ఉంది ఫామ్ ఫస్ట్ ఫామ్ చూపెట్టాలి ఫైబర్ పత్తి ఉండాలి ఫ్యాక్టరీ స్థాపిస్తారు వాళ్ళు ఫ్యాషన్ బట్టలు మంచిగా కుడతారు ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తారు సో మనకి మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్కి అనుగుణంగా పిఎం మిత్ర స్కీమ్ మనకి అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకోటి వెరీ ఫేమస్ తెలంగాణ అంశం కాదు అందరు చదవాలి ఏపీ వాళ్ళు కూడా సో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని చెప్పేసి మనకి సాక్షి పేపర్లో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది సో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ దీంట్లో అర్థం ఉన్నది ఇదేమిస్తుంది లీగల్ ఎయిడ్ ఇస్తుంది న్యాయ సహాయం చేస్తుంది ఎవరికోసము అగ్రి అంటే వ్యవసాయ రంగంలో ఉన్న ఉత్పత్తుల మీద కావచ్చు లేదా సంక్షేమ పథకాల మీద కావచ్చు రైతులకు న్యాయ సహాయం మనకి అందిస్తుంది ఇది వెరీ ఫస్ట్ టైం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం మనము ఇండియా మొత్తంలోనే ఫస్ట్ అగ్రి లీగల్ క్లినిక్ అని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తుంది ద ఫస్ట్ మనం ఎవరు గుర్తుపెట్టుకోవాలంటే ఎందుకోసం ఉద్దేశం ఏంటి అంటే సో రైతుల కోసం అని చెప్పేసి రైతుల యొక్క అగ్రి లాస్ ఉంటే వాటి మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ చట్టం వేసింది వ్యవసాయం మీద దాన్ని రైతులకి అవేర్నెస్ కల్పిస్తుంది కొన్ని స్కీమ్ ప్రవేశపెట్టింది దాన్ని అవేర్నెస్ కల్పిస్తుంది సో అది మన ఉద్దేశము దీని ఎవరు మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఫస్ట్ నల్సార్ విద్యాలయం ఒకటి నల్సార్ విద్యాలయము నెక్స్ట్ సల్సా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నెక్స్ట్ ఇంకోటి లీఫ్ అని చెప్పేసి ఉన్నది సో లీగల్ ఫర్ ఎంపవర్మెంట్ ఫార్మర్స్ అని చెప్పేసి సొసైటీ అని చెప్పేసి ఉంటుంది లీగల్ ఫర్ ఎంపవర్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ సహకారం అనేది ఇస్తే సంస్థ పేరు అది సో మూడు సంస్థలు కలిపి ఉమ్మడిగా దీన్ని తయారు చేస్తుంది మరి ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఎక్కడ అంటే మనకి సో ఇన్ఫ్యాక్టు ఎక్కడ అంటే సో ఇది మన బమ్మెర పోతనం ఉంది కదా సో బమ్మెర విలేజ్లో ఆలకూర్తి మండలము బమ్మెర లోపల వెరీ వెరీ ఫేమస్ మనకి ఇక్కడ దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ఇండియా మొత్తంలోనే వెరీ ఫస్ట్ టైం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని చెప్పేసి పిలుస్తాం ఎవరు లాంచ్ చేస్తున్నారంటే వర్చువల్ మోడ్లో మనకి ఇన్ఫ్యాక్టు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు జడ్జి ఇది ప్రారంభిస్తే అదే మీటింగ్లో పాల్గొన్నది నరసింహ అని చెప్పేసి ఇంకో న్యాయమూర్తి ఇంకా సంజయ్ కుమార్ అని చెప్పేసి ఇంకొక న్యాయమూర్తి ముగ్గురు కలిసి పాల్గొన్నారు తెలంగాణ వైపును చూస్తే వస్తే ఉజ్జల్ అభియాన్ తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉజ్జల్ అభియాన్ నవీన్ రావ్ అని చెప్పేసి ఈ సల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఎవరు మనకి నవీన్ రావ్ అని చెప్పేసి పిలుస్తాం ఉజ్జల్ అభియాన్ సల్సాకి ప్యాటర్ అని చీఫ్గా పనిచేస్తున్నాడు సో వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ఇది ఇక్కడ నెక్స్ట్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఉద్దేశం ఏంటి ఈ స్కీమ్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఎగ్జామ్లు తప్పనిసరిగా అయితే వస్తుంది సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్ మొత్తం మీద వార్తల్లో ఉన్నాయి రైట్ ఒకటి ఏంటంటే ఎస్ పేపర్ లీకేజ్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ మొత్తం ఎగ్జామ్ రద్దయితే అయింది టైం వేస్ట్ అయిపోయింది మనది చాలా అవకాశాలు కోల్పోయింది మనమైతే ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ కంపల్సరీ గ్రూప్ టూ డే టు మారదండి బయట వస్తున్న వార్తలు ఏంటి అంటే మనకు వచ్చిన ఫోన్ కాల్స్ బట్టి కావచ్చు లేకుంటే మెసేజ్ బట్టి చూస్తే గ్రూప్ వన్ మెయిన్స్ అయిపోయినాకనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉంటాయని చెప్పేసి ఎప్పుడో ఎవరు చెప్పిన టీఎస్పిఎస్ చైర్మన్ అట్లాగే ఉండదు సో గ్రూప్ టూ ఎగ్జాము అదే ఉంటుంది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అదే ఉంటుంది దాదాపుగా గ్రూప్ వన్ ఎగ్జామ్ అదే ఉంటుంది ఇంకా గ్రూప్ త్రీ మన డేట్ అయితే ఇయ్యలేదు దాని తగ్గట్టు ఎవరి ప్లాన్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్